దేవుని నీతిలో స్థిరపడాలి, దేవుని నీతితో నింపబడాలి. ఆ తర్వాత యథార్థ హృదయం కలిగి దేవుని ప్రభావము, దేవుని మహిమ మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కళ్ళు మూసుకోండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి వాగ్దానం మా జీవితంలో నెరవేర్పులోనికి నువ్వు నడిపించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే కలవరంలో, ఆందోళనలో, దుఃఖములో, ప్రతికూల వాతావరణంలో ఉన్నారో, అయ్యా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు వారిని కృంగదీస్తున్నాయో, వారందరినీ మీరు ముట్టి నీలో ఆనందించే భాగ్యం వారికి దయచేయండి. నీ శరణుజొచ్చేవారు నాయన ఎల్లప్పుడూ సంతోషిస్తారని, లేదా నీ శరణుజొచ్చిన వారందరూ నీ చేతుల్లో సురక్షితంగా ఉన్నారనే అనేక విషయాలు నీ లేఖనాల్లో పొందుపరిచారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. మా శరణము నీవే, మా ఆశ్రయం నీవే, మా ఆధారం నీవే, మా ఆలంబం నీవే, సమస్తము నీవే గనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులందరినీ బలపరచండి. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో నీ శక్తిని వారిలో నింపి స్వస్థపరచండి. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారిని లేవనెత్త నీ దీవెన, నీ ఆశీర్వాదం వారి మీద ఉంచండి. ప్రభువ కనికరించి మేలు చేయండి. నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలనుకున్న ప్రతి ఒక్కరిని నీ మహిమతో, శక్తితో నింపండి. వారి కుటుంబాలను, బిడ్డలను, వారి జాబ్స్, వ్యాపారాలను అన్నింటినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా వీడియోస్ అండ్ సాంగ్స్, డాక్యుమెంటరీస్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాము. దేవుని మార్గాల్లో మీరు అందరూ నడవడానికి ఎల్లప్పుడూ మీకు సహకరించడం సిద్ధంగా ఉన్నాం. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.